ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మార్నింగ్ సార్. ఎస్ చెప్పు. ఆ శ్రీవల్లిని కమిషనర్ గారు కాల్ చేస్తున్నారు. హలో సార్, నా కూతురు ఆచూకి ఏమైనా తెలిసిందా? తెలిసింది సార్. తెలిసిందా? ఇప్పుడు తను ఎక్కడుంది? పోలీసులు శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తున్నారా? సార్, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు కొంచెం గుండె నిబ్బరం చేసుకుని వినండి. నా కూతురికి ఏమైంది కమిషనర్ గారు? తను బానే ఉందిగా, ఏం కాలేదుగా? శ్రీవల్లి క్షేమంగా ఉంది, తనకేం కాలేదు. మీరు కంగారు పడకండి. కానీ శ్రీవల్లి తన భర్తని రివాల్వర్తో షూట్ చేసింది. వాట్? అవును సార్, త్రిదేవ్ స్పాట్లోనే చనిపోయాడు. మా పోలీసులు ఆల్రెడీ స్పాట్కి వెళ్ళారు, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను సార్. సరే. ఏమండి, శ్రీవల్లికి ఏమైందండి? తనకేం కాలేదు సీత, కాకపోతే ఆ రాక్షసుని తను కాల్చి చంపేసిందట. పోలీసులు శ్రీవల్లిని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అయ్యో భగవంతుడా, నా కూతుర్ని జైలు పాలు చేయాలని చూస్తున్నావా? నా బంగారు తల్లి, ఎంత కష్టం వచ్చిందే నీకు. లేవండి. అమృతంగా మారే దారుందా ఈషా, తనువు నీలమవుతూ పెడుతుంటే ఘోష, జీవమున్నా చావు పొందిందా శ్వాస, వేతాళ ప్రశ్నే దోవాలిందంటే బదులిచ్చి తీరాలి కదా, లోనున్న భయమంటూ పోవాలంటే దాగున్న సత్యాన్ని వెతక. ఈ రివాల్వర్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించండి. అలాగే మేడం. ఫోటోలు తీయడం అయిపోయిందా? ఆ అయిపోయింది మేడం. కానిస్టేబుల్స్, బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. తీసుకువెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే సార్. అమ్మా శ్రీవల్లి, నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు చేసిన పనిని ఒక పోలీస్ ఆఫీసర్గా సమర్థించలేను, కానీ ఒక ఆడబిడ్డ తండ్రిగా నిన్ను అభినందిస్తున్నాను. నువ్వేం తప్పు చేయలేదు, మంచి పనే చేశావు. నీచుడైన నీ భర్తని ధైర్యంగా ఎదుర్కొన్నావు.
నీ భర్త లాంటి దుర్మార్గుడు బ్రతికుండకూడదు. నేను నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. బాధపడకమ్మా, నీకు శిక్ష తగ్గించేలా నేను చూసుకుంటాను. సార్, నాకు ఉరిశిక్ష వేసినా నేను బాధపడను. నా బాధంతా మా అమ్మ నాన్నలు నన్ను అర్థం చేసుకోలేదని, నా భర్త ఇలాంటి వాడని నేనెంత చెప్పినా వాళ్ళు నా మాట నమ్మలేదు. కన్న కూతురి మాటల్ని తండ్రి నమ్మకుండా చేశాడు సార్ ఆ దుర్మార్గుడు. ఎప్పుడు ఏ విషయంలోనూ నా మీద కోపడని మా నాన్న, ఈ నీచుడి వల్ల నాతో మాట్లాడనని నన్ను దూరం పెట్టారు. అసలు తప్పంతా నాదే సార్. మొదటిసారి వాడి గురించి తెలిసినప్పుడే వాడిని అరెస్ట్ చేయించి ఉండాల్సిందే. కానీ త్రిదేవిని సేవ్ చేసుకుంటూ వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తర్వాత వాడు చేసే నేరాలు చూసి సహించలేక నా భర్త నిజ స్వరూపం గురించి నా తండ్రికి చెప్తే అదొక కొత్త డ్రామా అని ఆయన నన్ను తప్పుపట్టారు. మా నాన్న ఆ మాట అన్నప్పుడు నా మనసుకి ఎంత బాధ కలిగిందో, నాలో నేను ఎంత కుమిలిపోయానో నాకే తెలుసు. కనీసం ఈ ఇన్సిడెంట్ ద్వారా అయినా సరే ఆయనకి నిజం తెలిస్తే అంతకు మించి నాకేమి అక్కర్లేదు. నన్ను ప్రపంచం మొత్తం హంతగ్రాలిగా చూసినా నాకేం బాధ లేదు సార్. మా అమ్మ నాన్నలు నన్ను అలా చూస్తే మాత్రం నేను తట్టుకోలేను. మా నాన్నగారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి. ఆయన వ్యక్తిత్వానికి మచ్చ వచ్చే పని తన కూతురు చేయదు అన్న నిజం ఆయన తెలుసుకుంటే చాలు. ఈ సంఘటన మీ అమ్మా నాన్నలకే కాదు ఎంతో మందికి కనువిప్పు కలిగిస్తుంది. ఆయన నిన్ను ఇక అపార్థం చేసుకోడు, ఒక విధంగా నిన్ను చూసి గర్వపడతాడు. డాక్టర్ గారు, నా సీతను కాపాడండి. ఏం జరిగింది కోదండరామయ్య గారు? ఆల్రెడీ తనకు ఆరోగ్యం బాగలేదు, కళ్ళు తిరిగి పడిపోయింది సడన్ గా. ఓకే, డోంట్ వరీ, ఆవిడకేం కాదు. సిస్టర్, ఆవిడ ఐసీయూకి తీసుకెళ్ళండి. లోపల మీ అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని భయంగా ఉందిరా. అసలే తన హార్ట్ పేషెంట్. నాన్న, అమ్మకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. అవును మావయ్య, అత్తయ్య క్షేమంగా బయటకు వస్తారు. మరి కొద్దిసేపట్లో మనం ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. మీరు ధైర్యంగా ఉండండి. నాన్న, నేను ఇప్పుడే వస్తాను. హలో డాక్టర్, నా సీతకి ఎలా ఉంది? కోదండ రామయ్య గారు, మీ ఆవిడకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఉన్నాయి డాక్టర్. తనకు హార్ట్ దగ్గర బ్లడ్ క్లాట్ అయింది, 2 నెలలుగా మెడిసిన్స్ వాడుతుంది. ఆ మెడిసిన్స్తోనే తను రికవర్ అయ్యింది. సార్, మీ ఆవిడకి సంబంధించిన బ్లడ్ రిపోర్ట్స్ చూశాను. ఆవిడకి నార్మల్గా ఉండాల్సిన బ్లడ్ పర్సెంటేజ్ కన్నా చాలా తక్కువగా ఉంది.
ఆవిడికి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే ఆవిడ ప్రాణానికి ప్రమాదం. డాక్టర్, నాది నా భార్యది ఒకటే బ్లడ్ గ్రూప్, ఎంత బ్లడ్ కావాలని తీసుకోండి, కానీ నా సీతను బతికించండి డాక్టర్. మొన్న మీ కంపెనీలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినప్పుడు మీరు బ్లడ్ డొనేట్ చేశారు కదా? అవును డాక్టర్. సారీ సార్, మరో 3 నెలల వరకు మీరు బ్లడ్ ఇవ్వకూడదు, అది మీ ప్రాణానికి ప్రమాదం. నాకేమైనా పర్వాలేదు డాక్టర్, నా గురించి ఆలోచించకండి, నేను బ్లడ్ ఇస్తాను, నాకు నా సీత ప్రాణాలు ముఖ్యం. క్షమించండి సార్, ఒక డాక్టర్గా నేను అందుకు ఒప్పుకోను. డాక్టర్ గారు, మా నానమ్మకి నేను బ్లడ్ ఇస్తాను, నా బ్లడ్ తీసుకొని నానమ్మని బతికించండి. చిన్నపిల్లలు బ్లడ్ డొనేట్ చేయకూడదు బాబు. కోదండి రామయ్య గారు, ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళని త్వరగా చూడండి, మేము కూడా మా ప్రయత్నం చేస్తాం. అలాగే డాక్టర్ గారు. అమ్మ భవాని, దినేష్ ఎక్కడున్నాడో ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మా. అలాగే మావయ్య. స్వామి వినాయక, మా నానమ్మ చాలా మంచిది, తనకేం కాకుండా చూడు, తనకు కావాల్సిన బ్లడ్ దొరికేలా చూడు స్వామి. రంగనాథన్ గారు, మన వర్కర్స్లో ఏబి నెగిటివ్ గ్రూప్ ఎవరికైనా ఉందేమో ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైనా దొరికితే వెంటనే నాకు కాల్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి, టైం లేదండి ప్లీజ్. కోదండ రామయ్య గారు. కమిషనర్ గారు, మా శ్రీవల్ ఎలా ఉంది, తను ఇప్పుడు ఎక్కడుంది? శ్రీవల్లి గురించి మీరు కంగారు పడకండి, తను పోలీస్ స్టేషన్లో ఉన్న ఏ లోటు రాకుండా చూసుకోమని అన్ని ఏర్పాట్లు చేసే వస్తున్నాను. చట్టం దృష్టిలో తను నేరం చేసిన సమాజం దృష్టిలో మంచే చేసింది. త్రిదేవ్ లాంటి క్రిమినల్స్ని చంపినందుకు శ్రీవల్లిని నేను అభినందిస్తున్నాను. కమిషనర్ గారు. అవును సార్, శ్రీవల్లి గురించి మీకు పూర్తిగా తెలియదు, అలాంటి కూతుర్ని కన్నా మీరు ఎంతో అదృష్టవంతులు. ఒక విధంగా చెప్పాలంటే తను మీకు కూతురు కాదు, కొడుకు లాంటిది. పెళ్ళైన దగ్గర నుండి ఈరోజు వరకు ఎన్నో విషయాలు మీకు తెలిస్తే మీరు బాధపడతారని మీకు చెప్పకుండా దాచిపెట్టి ఆ బాధలన్నీ తనే భరించింది. ఆ రోజు శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన వాళ్లలో ముఖ్య నిందితుడు మీ అల్లుడే. మీరు పోలీస్ స్టేషన్కి రాకముందే శ్రీవల్లి నా దగ్గరకు వచ్చి, ఈ విషయం మా నాన్నగారికి తెలియనివ్వకండి, ఆయనకు తెలిస్తే తట్టుకోలేడని రిక్వెస్ట్ చేసింది. మా నాన్న త్రిదేవుని అల్లుడుగా కాకుండా ఒక కొడుకులా భావిస్తున్నాడు. ఈ టైంలో త్రిదేవ్ ఇంత నీచుడని తెలిస్తే నా జీవితం నాశనం అయిపోతుందని ఆయన కుమిలిపోతాడు. టైం వచ్చినప్పుడు నేనే ఆయనకి చెప్తాను, మీరు మాత్రం ఆ విషయం చెప్పొద్దని నన్ను బ్రతిమాలింది సార్. శ్రీవల్లిని కిడ్నాప్ చేశాక త్రిదేవ్ను తిట్టి నేను వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, అయినా వాళ్ళు మార్పు రాలేదు. తర్వాత కూడా శ్రీవల్లి పట్ల ఇంత దారుణానికి పాల్పడ్డాడని తెలుసుకుని నేను చాలా ఫీల్ అయ్యాను. అసలు ఆ రోజు నేను త్రిదేవ్ను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టి చాలా తప్పు చేశానని అనిపించింది. ఇప్పుడు కూడా శ్రీవల్లి తనకు శిక్ష పడుతుందని, తను జైలు పాలవుతుందని భయపడడం లేదు. ఓ తండ్రిగా మీరు తనని అర్థం చేసుకోలేదని బాధపడుతుంది. ఇప్పటికైనా మీరు శ్రీవల్లిని అర్థం చేసుకుంటే తను చాలా సంతోషిస్తుంది. లేదు కమిషనర్ గారు, శ్రీవల్లి మా ఇంటి దేవత, తనను అర్థం చేసుకోకుండా నేనే తప్పు చేశాను. నా కూతురు మాట వినకుండా, తనను నమ్మకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను, అందుకే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ముందు నేను నా కూతుర్ని కాపాడుకోవాలి, తనకి శిక్ష పడనివ్వను, ఎలాగైనా కాపాడుకుంటాను. అయినా తను చేసింది మంచి పని అని మీరే అంటున్నారుగా. ఒక ఆడపిల్ల తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఆ రాక్షసుని చంపేసింది, అది మర్డర్ కాదు కమిషనర్ గారు, సెల్ఫ్ డిఫెన్స్. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, నా ఆస్తి మొత్తం పోయినా సరే నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. ముందు నేను అర్జెంటుగా నా కూతుర్ని చూడాలి, తనను అర్థం చేసుకోనందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటాను. మీరు ఎప్పుడు శ్రీవల్లిని చూడాలనుకుంటే అప్పుడు వెళ్ళి చూడొచ్చు, నేను ఆల్రెడీ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం కమిషనర్ గారు. చెప్పండి. లడ్డు హత్య చేశాడని సాక్ష్యం చెప్పింది నేనే, కానీ త్రిదేవి హత్య చేశాడని ఫోన్లో సాక్ష్యం చెబుతోంది.
వాడంతటా వాడే స్వయంగా హత్య చేశాడని ఒప్పుకున్నాడు. నా పొరపాటు వల్ల ఒక అమాయకుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. దయచేసి ఈ సాక్ష్యంతో లడ్డూని నిర్దోషాన్ని నిరూపించండి. తనను ఎలాగైనా బయటకు వచ్చేలా చేయండి ప్లీజ్ సార్. ఈ విషయం నాకు వదిలేండి. లడ్డూకి న్యాయం జరిగేలా నేను చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక నేను వెళ్తాను. అమ్మా శ్రీవల్లి, అహంకారంతో నువ్వు ఈ తండ్రితో వాదించావని నిన్ను అపార్థం చేసుకుని నిన్నెంతగానో బాధ పెట్టాను. కానీ నిజానికి అహంకారంతో ప్రవర్తించింది నేనమ్మా. శ్రీవల్లి నన్ను క్షమించు. మార్చురీ ఎక్కడండి? ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరగండి. అనవసరంగా నీ చేత శ్రీవల్లి మెడలో తాళి కట్టించాను. నేను అలా చేయకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు అమెరికాలో హాయిగా బ్రతుకుండేవాడివి. మీ బాబు పోయిన తర్వాత కనీసం నువ్వైనా అండగా ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా ఈ అక్కకి దూరం అయిపోయావా తమ్ముడు? నిన్ను చంపిన శ్రీవల్లిని నేను వదలను. శ్రీవల్లినే కాదు, ఆ కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టను. ఆ కుటుంబంలోని వాళ్ళు మన మీద ఎందుకు కక్ష కట్టారో తెలియట్లేదు. మొదట నా కేశవ్ని నాకు దూరం చేశారు. కనీసం నువ్వన్నా నాకు తోడుగా ఉంటావు అనుకుంటే ఇప్పుడు నిన్ను కూడా నాకు దూరం చేసేశారు. నా భర్తని తమ్ముడిని ఇద్దరిని పుట్టిన పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? నన్ను కూడా చంపేద్దామనుకుంటున్నారా? ఆ అవకాశం నేను వాళ్ళకి ఇవ్వను. నేనే ఆ కుటుంబంలోని వాళ్ళందరినీ చంపేస్తాను. రే తమ్ముడు, ఇన్ని రోజులు ఆ శ్రీవల్లి నిన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో అందుకు వందరెట్లో నేను దానికి నరకం చూపిస్తాను. పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను ఏ రోజు అది మనిషిగా చూడలేదు. దాని చేతిలో ఉన్న అధికారం నీకు దక్కిందని కక్షగట్టి అది నిన్ను చంపించింది. అందుకు ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. అసలు వాళ్ళ కుటుంబంలో ఒక సంతోషం అనే పదవి లేకుండా చేస్తాను. వన్ బై వన్ 10 రోజులకు ఒకరు చెప్పున అందరినీ నీ దగ్గరకు పంపిస్తాను. ఇక లేట్ చెయ్యను. అవకాశం కోసం ఎదురు చూడను. వాళ్ళు నేను తేల్చుకోవాల్సిందే. తమ్ముడు త్రిదేవ్, నిన్ను నేను కాపాడుకోలేకపోయానురా. ఐమ్ సారీ, కానీ నేను నీ డెడ్ బాడీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా సర్వనాశనం చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. రంగులన్నీ కలిసినట్టే ఉంటాయి రాజకుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. Stop.
పడినది పాడు కన్ను అరని చిచ్చే పెట్టి పోతాదే. తెల్ల తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే. మేడం కి బ్లడ్ డోనర్ దొరికారు సార్. అవునా? అవును సార్, ఆల్రెడీ బ్లడ్ ఇస్తున్నారు కూడా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతకి బ్లడ్ డోనర్ దొరికాడు.